సార్ నేను ఒకటి విన్నాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, లేకపోతే స్కిప్ చేద్దాం. మీ తమ్ముడు గారు పిల్లలు కూడా మీ దగ్గరే ఉంటున్నారని, తమ్ముడు గారు కాలం చేశారని చెప్పి విన్నాను. ఏమైందండి అసలు? అంటే సాధారణంగా మనం ప్రపంచానికి కనపడుతున్నది వేరు, మనం వెనకాల ఉండే వ్యవస్థ వేరుగా ఉంటుంది. నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను, మా నాన్నగారు ఆయన వయసు 44-45 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయారు. షడన్ హార్ట్ అరెస్ట్ ఏదో అన్నారు, కార్డియక్ అరెస్ట్ అన్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజు మర్నాడు ఉదయం పాలకం పుద్మరాజు గారిని ఏదో బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాం మా ఇంటికి. అప్పుడు ఆయన చెన్నైలో ఉండేవారు. సరే రాత్రి ఏదో హైమవతి, మా అమ్మ పేరు హైమవతి, ఏం చేస్తావు బ్రేక్ఫాస్ట్ అంటే పెసరటి చేయను ఉప్మా చేయను అన్నీ 10 దాకా మాట్లాడుకున్న వ్యక్తి 11 లేరు అలా ప్రాణం వదిలేస్తారు. ఆ తర్వాత మా అమ్మ, ఆవిడ కూడా 48-49 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. ఆవిడ కూడా అంటే మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మా జీవితాల్లో అత్యంత కీలకం, మా నాన్నగారి జీవితంతో సహా చాలా కీలకమైన వ్యక్తి మా అమ్మ. అంటే ఓ చెట్టులో ఒక విత్తనాన్ని నాటి ఆ మొలకొచ్చి దానికి నీళ్లు పోసి అది పెద్ద చేసి ఇది ఫలం మనకి వస్తుందిరా రేపో మంది పండు కోసుకుందాం అనుకున్నప్పుడు ఆ చెట్టు గాలి వారికి పడిపోతే ఎలా అయిందో ఈ సంసారం అట్లా అయిపోయింది. ఆ తర్వాత మా అమ్మ నాకు వివాహం చేసినటువంటి 7 లోపల వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా తమ్ముడు, అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తుండేవాడు, చిన్న వయసు తను కూడా 44-45 ఏళ్ళు, రాజమండ్రిలో పనిచేస్తున్నాడు బ్యాంకులో. ఏమైందో తెలియదు, వార్త వచ్చేటప్పటికే హీఈస్ నో మోర్ అని అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే అంతకుముందు వాళ్ళతో ఇలా మాట్లాడు మనందరం మాట్లాడుకుంటున్నట్టు ఇంటి ఓనర్తో మాట్లాడుతున్నట్టు వదిలేసింది. సో అదొక అది. ఆ తర్వాత నా భార్య, తను కూడా 44-45 సంవత్సరాలకి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది. షీ ఆల్సో పాస్డ్. సో ఒక సిరీస్ ఆఫ్ షాడోస్ ఇవన్నీ ఉండేవి. ఆ తర్వాత ఈ కారణంగా ఏమైందంటే, బ్రదరు కుటుంబం, బ్రదర్ అయితే ఎప్పుడు వెళ్ళిపోయాడో, తనకి భార్య, ఇద్దరు పిల్లలు. సో ఆ తర్వాత 2-2.5 సంవత్సరాలకి మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది కదా చెప్పాను. సో ఇప్పుడు ఆ పిల్లలు ఆ వ్యవహారం బాధ్యత వాడు, చిన్నపిల్లవాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ బాధ్యత నేనే తీసుకుని ఆమెను మళ్ళీ నేను చేసుకుని ఆ పిల్లల్ని నేను దగ్గరికి తీసుకున్నాను. దాని చేత నాకు 2 పిల్లలు, నా తమ్ముడు పిల్లలు 2, నాకు 4 పిల్లలు. ఓకే ఓకే. కానీ నాన్నగారు కాలం చేసే టైంకి ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవి సార్? ఇది కూడా 1970-70 కన్నా ముందు ప్రాంతం. అప్పుడు హైదరాబాద్ స్థితిని ఆలోచిస్తే తెలుగు వాళ్ళే చాలా తక్కువ ఉండే రోజులు, పక్కింట్లో ఎవరుంటారో మనకు తెలియదు, పలకరించినటువంటి రోజులు. రాత్రికి రాత్రి ప్రాణం పోతే తెల్లారితే ఏమవుతుందో తెలియదు. నారాయణ రెడ్డి గారు, శేషేంద్ర శర్మ గారు, దాశరథి గారు, కాళోజీ గారు, ఇలాంటి మహనీయులందరూ, దివాకర్ల వెంకటావధాయన గారు, కప్పగంతు లక్ష్మణ శాస్త్రి గారు, ఇలాంటి ఒక విద్వన్ మండలిలో మా నాన్న పెద్ద సభ్యులు అరవసు దేవులపల్లి రామాంజీరావు గారు. ఒక వ్యక్తి అట్లా వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద, అంటే అంత చిన్న వయసులో వ్యక్తి మరణిస్తాడన్న ఆలోచన కూడా మా కుటుంబంలో ఎవరికి లేదు. తెల్లారు లేస్తే అదో పెద్ద అగాధం. ఆ రోజుల్లో అప్పటికే మా నాన్నగారు వయసు చాలా చిన్నదైన సమాజంలో చాలా పెద్ద ముద్ర వేసినటువంటి వ్యక్తి, ఏ ప్రముఖుడైనా, అంటే వాడు రాజకీయంలో ఉన్నవాళ్ళైనా, సాహిత్యంలో ఉన్నవాళ్ళైనా, సంగీతం, నృత్యం, ఏ కళారంగానికి సంబంధించైనా మా నాన్న పేరు చెప్తే, మా నాన్న పేరు శశాంక్, అసలు పేరు సుబ్బారావు కానీ శశాంకగా చాలా పాపులర్. ఆయన తెలియనటువంటి వ్యక్తి ఉండేవారు కాదు. మీరు జీవితంలో ఎప్పుడైనా ఆయనతో ఒక 4-5 నిమిషాలు మాట్లాడితే ఇక మీరు జీవితంలో ఆయన మర్చిపోలేరు. అంటే అంత మృదుభాషి, తెలియనట్టు ఒక ఆత్మీయత, ఆ ముద్ర అంతగా పడిపోతుంది అనమాట. అంచేత అప్పటికి హైదరాబాద్లో అందరూ చాలా అసలు నిశ్చేష్టులై, సాధారణంగా మనిషి మరణిస్తే ఇంటి ముందు షామియానాల శుభకార్యానికే మనం పందిళ్ళు వేస్తామని తెలుసు. ఆ ఇల్లు చిన్నది, ఓ జనం విపరీతంగా వచ్చేస్తుంటే షామియానాలు వేసాడు. ఆ చిన్న వయసుకి ఏమనిపించిందంటే శుభకార్యానికి వేసే షామియానాలు మనిషి మరణిస్తే కూడా వేస్తారా అని నా జీవితంలో మొట్టమొదటి ఇది. అట్లా ఆయన వెళ్ళిపోవడం. ఆ తర్వాత నేను అప్పటికే సమాజంలో శశాంక కొడుకుగానే తెలుసు చాలామందికి. ఇప్పటికీ నన్ను టీవీలో రేడియోల్లో చేసేవాళ్ళు చాలామంది చూసినా, ఓ నారాయణ రెడ్డి గారు, ఓ దాశరథి గారు, ఇంకోటి దగ్గరికో అలాంటి వాడి దగ్గరికి వెళితే వాళ్ళందరూ నన్ను ముందు శశాంక కొడుకుగా చూస్తారు. అది నేను పెద్ద గౌరవంగానే భావిస్తాను ఇప్పుడు. అయితే ఆయన వెళ్ళిపోవడం ఎంత గొప్ప లోటో కానీ ఆయన అందించినటువంటి వారసత్వం ఏదైతే ఉందో
బహుశా అది కోట్లాది రూపాయలకు విలువ చేసే గొప్ప వారసత్వం. అది కాపాడాలన్నది ఒక్కటే నా సంకల్పం. అంటే దాని తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం మీరే తీసుకున్నారండి? అంతే, ఇంకా తర్వాత అంతా నేనే. అందుకే చదువు మధ్యలో ఆపేసి యువవాణి కోసం వెళ్ళడం, అక్కడ 10 రోజులు పని చేస్తే వాళ్ళు 110 రూపాయలు చెక్ ఇచ్చేవాడు. అదే పెద్ద ఆనందంగా ఉండేది. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఆ రకంగా రేడియోతో అనుబంధం ఏర్పడి రేడియోలోనే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని నెమ్మదిగా డిగ్రీ పూర్తి చేసి ఆకాశవాణిలో చేరడం అంతా జరిగింది. అదంతా ఒక పెద్ద ప్రస్థానం. అలాగే ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా పెద్దవాడు గుర్గావ్లో వర్క్ చేస్తున్నాడు. ఫోర్డ్ అని ఒక అమెరికన్ కార్ కంపెనీ ఉంది, దానికి డెప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ ఉన్నాడు. ఓకే, గుర్గావ్లో ఉంది వాడికి కార్పొరేట్ ఆఫీస్. రెండో వాడు కెనడాలో ఉన్నాడు ఎంఎస్ చేయడానికి. ఇక్కడ బీటెక్ అయిపోయి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి, ఇప్పుడు అమెరికాలో కొన్ని పరిస్థితులు H1 వీసాలు ఉంటే ఒక రకం, లేకపోతే ఒక కాలేజీ అంతా. సో ఆ రకంగా వాడు కెనడాలో పిఆర్ తీసుకున్నాడు, పర్మనెంట్ రెసిడెంట్. సో ఈజ్ వర్సింగ్ పెర్సానిస్ట్ అనే కంపెనీకి సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్నాడు. ఇద్దరు నా పిల్లలు. నా తర్వాత తమ్ముడు కొడుకు కాలిఫోర్నియాలో ఉన్నాడు, తను ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. గోల్డెన్ సాక్స్మన్ అన్నది ఒక కంపెనీ, పెద్ద కంపెనీ, దానికి వర్క్ చేస్తున్నాడు. లాస్ట్లో ఆఖరిది అమ్మాయి. మా అమ్మాయి మంచి కూచిపూడి డాన్సర్, ఓకే, శోభానాయుడు గారి శిష్యుడు. నిన్న రాత్రి కూడా నాదనీరాజనంలో తిరుమల పెర్ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే. శోభానాయుడు గారితో దాదాపు 14 ఏళ్ళుగా అసోసియేట్ అయ్యి ఆవిడ చేసే ప్రతి ప్రధానమైన కార్యక్రమంలో పాత్ర పోషణ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఉన్న, అంటే బీటెక్ అయిపోయి అమెజాన్లో ఉద్యోగం చేసింది, ఓకే, కానీ ఈ నృత్యం పట్ల ఉండేటువంటి అభిమానంతో చదువుకు మళ్ళీ ఉద్యోగం వదిలేసి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు చేస్తున్నాను కూచిపూడి. మీ పిల్లలిద్దరికి, ఐ మీన్ పెద్ద అబ్బాయికి వివాహం, రెండో వాడికి ఇప్పుడు వివాహం చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఓహో, సరే. ఇన్నాళ్ళ మీ జీవిత యాత్ర మొత్తం అంతా చూసుకుంటే ఎలాంటి అమ్మాయి కోడలనని అయితే బాగుంటుందని అనిపించింది మీకు? ఎందుకంటే చాలా జీవితాన్ని చూసారు మీరు ఈరోజు ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం. ఎలాంటి అమ్మాయి అయితే ఎప్పుడైనా ఇష్టపడేది ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం కోసమే ఆలోచిస్తానే. తర్వాత అమ్మాయి అన్నది ఇవాళ అందరూ చదువుకుంటున్నారు, చదువుకొని వాళ్ళు అంటే ఎవరు లేరు. కొంత చదువు చాలా, అంటే విద్యావంతురాలే ఉండాలన్నది ఒకటి, ఒక మంచి కుటుంబ నేపథ్యం. ఈ రెండు ఉంటే ఇంకా జీవితం చక్కబడిపోతుంది. ఇంకా దాని గురించి మనం పెద్ద భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే 10 మంది నుంచి వచ్చినటువంటి కుటుంబంలో ఉంటారో, అంటే కొంత ఉమ్మడి కుటుంబం యొక్క వ్యవస్థ కనీసం దాంట్లో ఉన్న, ఇవాడ లేరు చాలామంది, కనీసం ఆ వ్యవస్థలో ఉన్న గొప్పదనాన్ని ఆకడింపు చేసుకోగలిగితే, ఒక అత్తలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మేనమామలు ఉంటారు, పెంతండ్రులు ఉంటారు, ఇంతమందితో కలిగగలిగేటువంటి ఒక స్థితి ఉంటే కుటుంబం చాలా హాయిగా వెళ్ళిపోతుంది. అయితే పిల్లల్ని కూడా చదివించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత కనీసం డిగ్రీ అవ్వడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వడం అలాంటి వరకు ఉంటే ప్రధానమైన అంశాలు. సరే, కళలు అంటారా, అవన్నీ మనం చెబితే వచ్చేవి కాదు. వాళ్ళ ఈ రెండు మాత్రం ప్రాథమికమైనటువంటి. అయితే మీ తర్వాత మీ ఇంట్లో చెరు రేడియోలోకి కానీ టీవీలోకి కానీ రాలేదు? మా రెండో వాడు ఇప్పుడు కెనడాలో ఉంటున్న కుర్రవాడి కొంచెం బాగా ఆసక్తి ఉన్నది, బాగా చదువుతాడు. ఓకే, ఎప్పుడైనా వాడు ఇండియాకి వచ్చి హైదరాబాద్ వెళితే వెళ్ళేది నవోదయకు విశాలాంధ్రకు ముందు వెళ్తాడు. ఓకే, వెళ్ళి కొత్తగా ఏం పుస్తకాలు వచ్చాయి అవన్నీ చూస్తుంటాడు. వాడికి చారిత్రకమైనటువంటి, తర్వాత సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఉన్నది. ఈ మధ్య ఏదో యూరోప్ టూర్ వెళ్ళొచ్చినా కూడా ఎనే ఫ్రాంక్ అని సెకండ్ వరల్డ్ వార్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 13 ఏళ్ల వయసు, ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి కాలంలో ఒక హైడౌట్లో ఉండవలసి వచ్చింది ఆ కుటుంబం అంతా. దాదాపు 2.5 సంవత్సరాలు వాళ్ళు హైడౌట్లో ఉన్నారు, బయటకు వస్తే చంపేస్తారు. ఆ హైడౌట్లో ఉండిపోయిన పరిస్థితిలో ఆ అమ్మాయి డైరీ రాసుకుంది, 13 ఏళ్ళ ఈ అమ్మాయి. ఓకే, అంటే ఎంత దయనీయంగా ఒక కుటుంబం యొక్క జీవితం రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిందో, ఆ అమ్మాయి రాసిన డైరీల్ని వాళ్ళు తర్వాత చచ్చిపోయారు. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి దొరికారు, వాళ్ళని చంపేశారు, అవన్నీ జరిగాయి. కానీ ఆ 2.5 ఏళ్లలో ఆమె రాసినటువంటి డైరీ పేజీలు ప్రపంచంలో లిపి తెలిసిన ప్రతి భాషలో అది ప్రింట్ అయ్యింది. పుస్తకం పేరు ప్రపంచం, పేరు నాకు గుర్తురావట్లేదు, చెప్తాను ఈసారి తప్పకుండా. ఎనే ఫ్రాంక్ అమ్మాయి పేరు.
ఆ అమ్మాయి ఎక్కడ ఈ హైడ్అవుట్లో ఉంది, 2.5 ఏళ్ళు ఇది పడిందని యూరోప్ వెళ్ళి ఆ అబ్బాయి చూసి వచ్చారు మా వాడిని. ఓహో, అంటే వాడు ఆసక్తి గురించి చెప్పాలని చెప్తారు. కరెక్ట్, కరెక్ట్. అలాగే సాహిత్యం, శ్రీశ్రీని, గురజాడిని, శేషేంద్రని అందరినీ చదువుతాడు. కవిత్వం కానీ వ్యాసాలు కానీ వాళ్ళ పైన వచ్చిన విశ్లేషణలు కానీ ఉంది కొంత. సరే, మా అమ్మాయి చెప్పాను కదా కూచిపూడి నర్తకి, పూర్తిగా దూరం అయిపోలేదు, కొంత వారసత్వం కొనసాగుతుంది. ఇన్నాళ్ళ మీ కెరియర్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు తమ్ముడు కొడుకులో పెద్దవాడు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్. నేను ఏ రకంగా అయితే ఇప్పుడు ఈ మాధ్యమంలో ప్రారంభకున్నా, ఈ చాలా మంచి ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్లో శశాంక ఓలేటి అంటే ఇప్పటికి చాలా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, యుఎస్లో అమెరికాలో తెలుగు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనే దాని మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ కూడా తీసాడు. అది ఇటీవల సోనీ లివ్ అనే కొత్తగా ఏదో ఒక యాప్ కూడా వచ్చింది, ఆ ఛానల్లో వాళ్ళు మొత్తం వెబ్ సిరీస్లో అది పెట్టారు వాళ్ళు. ఓకే, ఓకే. అలా అని చేత ఈ రకమైనటువంటి ప్రయాణం కూడా సాగుతుంది. పూర్తిగా నా వారసత్వానికి దూరంగా లేరు. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకు ఒక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకు ఒక అన్నయ్యని కందామండి. వీళ్ళు నా భార్యలు, వాళ్ళు నా తమ్ముళ్ళు.